అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం పితృదేవతలు అని చెప్పి. అంటే ఈ పితృదేవతలు అంటే ఎవరు, మన పూర్వీకుల, లేదంటే వారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి దేవతల? పితృదేవతలు పితృదేవతలు అని మనం మాట్లాడుకుంటున్న మాటకి, వారు జీవించి ఉండగా కూడా వారు పితృదేవతలే, కానీ వారు గతించిన తర్వాత, వారు జీవించి ఉండగా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు, వారికి ఎప్పుడూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. వారు గతించిన తర్వాత అంటే ఈ జీవుడి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉత్తమ లోకానికి వెళుతూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి పాప పుణ్య కర్మల్ని బట్టి ఉత్తమ లోకాలకా లేక దుర్గతులు పొందుతారా ఏంటి అనేది మనకేం తెలియదు. అప్పుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి వస్తుంది, దాని ద్వారా పితృదేవతలు అంటారు. మన తల్లిదండ్రులే పితృదేవతలు. పితృదేవతలు ఎవరు అంటే పితృపితామహ ప్రపితామహానాం వర్గత్రయం అంటారు. ఆ తర్వాత మాతృపితామహ ప్రపితామహీనాం తల్లి నుంచి మూడు తరాలు, అట్లా ఈ మన గతించినటువంటి మనని కన్ని పెంచినటువంటి వారే పితృదేవతలు. వారి అనుగ్రహం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేయాలి. పితృదేవ ప్రసాదేన కర్తృరూపం శోభి వర్ధతే. వాళ్ళ మన లోకంలో చూసినట్లయితే ఎవరి జాతకాలు చూసినా ఏ ఇంట్లో చూసినప్పటికీ కూడా మాకు సంతానం కలగలేదండి, వివాహమై చాలా కాలమైంది, తర్వాత సంతానం కలిగింది కానండి వాళ్ళకి సద్బుద్ధులు లేవండి అని చెప్పి. వీటన్నిటికీ కారణాలు ఏమిటి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం చేతమే. మనమే అంటున్నాం కదా పితృదేవతలు, తండ్రి మొదలకు దేవతలు కాబట్టి వాళ్ళు మన తల్లిదండ్రులే ఆ పితృదేవతలు. సాక్షాత్గా జీవించి ఉన్నప్పుడేమో వారికి సాష్టాంగ నమస్కారాదులు అవన్నీ కూడా చేస్తాం. గతించిన తర్వాత వారికి చేయవలసినటువంటి వారికి ఏ విధంగా ఏ లోకంలో ఎట్లా ఉంటే వాళ్ళకి ఎట్లా చేస్తే ఏ పదార్థాలు వెళతాయో ఆ రకంగా శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ రకంగా వాళ్ళని అర్చన చేయటమే పితృదేవత అర్చన. పితృదేవతలంటే యథావాత గతించినటువంటి మన తల్లిదండ్రులే పితృదేవతలు. అట్లాగే మాతామహలు, అమ్మమ్మ తాతయ్యలు కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులతోని సమానమే. అట్లాగే మన బాబాయిలు పెదనాయిలు రక్త సంబంధికులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పితృదేవతలే, వాళ్ళకు కూడా నిత్యము నమస్కారం చేయవలసిందే. కాబట్టి మన గతించిన తల్లిదండ్రులే పితృదేవతలు.